రజిక, ఇప్పుడు ఈ రీసెంట్ ఇష్యూస్ రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, మీరు ఇవ్వరికి ఏమే ఉంటారు, కోకాపేట్ సంబంధించి ల్యాండ్లు 100 కోట్ల ధర పలికింది. ఏంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కోకాపేట్ 100 ఎకరానికి సంబంధించి 100 కోట్లు పలికినందుకు ఇది మా ఘనత లేకుండా మా ప్రగతి అని చెప్పుకుంటారా? ఏం చెప్పుకుంటారు సార్? డెఫినెట్ గా ఆ రోజు తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయి, భూముల ధరలు పడిపోతుంది, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోతుంది అని సాక్షాత్ ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఈరోజు ఏమైంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ల్యాండ్ ధరలకు రెక్కలు వచ్చినాయి. ఇవాళ ప్రతి బారుమూల గ్రామాన ఉన్న రైతుల భూములు కూడా మంచి ధరలకు అమ్ముడుపోతూ ఉన్నాయి. దానికి అనేక కారణాలు, ధరణి కావచ్చు, సంస్కరణలు కావచ్చు, ఇవాళ తెలంగాణలో డెవలప్మెంట్ కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి ఇన్వెస్టర్స్ రావడం కానీ, వేరే దేశాల నుంచి ఇన్వెస్టర్స్ రావడం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ ఎందుకు పెరుగుతుందండి? ఇక్కడ పెట్టుబడులు పెరిగినప్పుడు, ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చినప్పుడు, ఇక్కడ పర్యాటక రంగం డెవలప్ అయినప్పుడు, ఇక్కడ అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పనలో కానీ ఇవన్నీ ఉంటేనే కదా ప్రజలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఆ పెట్టుబడి పెడుతున్నటువంటి దశలో భూముల ధరలకు పెరుగుతూ ఉంటాయి. ఇది అభివృద్ధికి సూచిక, అభివృద్ధికి ఇది ఒక తార్కాణం. రైట్. అయితే గతంలో కేటీఆర్ ఏకంగా రోడ్ల మీదకి వచ్చి కొన్ని ప్లకార్డ్ పెట్టుకుని మీ ఫోటో కూడా సర్చ్ చేస్తున్నా, చూపిస్తాను మీకు కూడా. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవద్దు, కాంగ్రెస్ పార్టీ అది ప్రభుత్వం లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అని ఏజెంట్ అని అన్నారు. ఏంది మరి మీ దారికి వచ్చరికి ఏమైంది? ఇప్పుడు అక్కడ ప్రగతి రథ చక్రాలని చెప్పి కోకాపేట భూములకు సంబంధించి ఎకరాలకు ఎకరాలు ధరలు పెట్టినప్పుడు మీ ప్రభుత్వంలో చెప్పుకున్నారు ఈ రకంగా, ఎందుకు మరి మీరు ఎందుకు ఏజెంట్గా మారాల్సి వచ్చింది? మీకు అవసరం ఉన్నప్పుడల్లా కోకాపేట భూముల ధరలు పెంచాలి, లేకపోతే భూములు అమ్మాలి, వేలాలు వేయాలి, లేకుంటే మధ్యాహ్నం టెండర్లు తీసుకురావాలి. ఎందుకో పైసలు తక్కువైనప్పుడల్లా ఈ భూములు అమ్ముకుంటూ పోతే ఏం చేస్తారు మరి ప్రభుత్వంలో? మీరు దీన్నే ప్రగతి అనుకుంటే ఎట్లా అంటున్నా? ఇప్పుడు అంటే నాకు చాలా మంచిగా మీరు ఎఫెక్టివ్ చాలా ప్రశ్నలు వేసినారు, కొద్ది సమయం ఇవ్వండి. ఇది గంభీరమైనటువంటి ప్రశ్న మీరు వేసింది. రెండోది, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఆ రోజు అమ్ముతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము అయ్యో హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూములని అమ్ముతా ఉన్నారు, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఐడిపిఎల్ అమ్మినారు, ఆర్ఎఫ్సీ అమ్మినారు, ఇంకో కంపెనీ అమ్మినారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముతా ఉన్నారు, పేరెన్నికగా హెచ్ఎంటీని అమ్మినారు. సో అక్కడ ఒక దిక్కు కంపెనీలు అమ్ముతా ఉన్నారు, ఉద్యోగులు రోడ్ల మీద పడతా ఉన్నారు, ఒకవైపు రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ అమ్ముతా ఉన్నారు. సో ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఎక్కడనో పెడతా ఉన్నారు, ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో పెడతా ఉన్నారు అనేది తెలంగాణ ఉద్యమం. ఆ రోజుల్లో వ్యూహాత్మకంగా ఉద్యమం చేసినాం, భూములు అమ్మకుండా తెలంగాణకే ఉండేటట్టు కాపాడుకున్నాం, దాంట్లో తప్పేముంది చెప్పండి? ఆనాటి వ్యూహం అది. డెఫినెట్గా ప్రభుత్వాలను మేము ఎదుర్కొన్నాం, భూములు అమ్మకుండా, అనేక భూములను అమ్మకుండా మేము ఆపినాం. అందుకే కదా ఈరోజు మనకు కొంత తెలంగాణకు ఉపయోగపడతా ఉంది. సో ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతాయో భూములు, ఎక్కడైతే ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా మనం మొత్తం భూభాగాన్ని మొత్తం మనం ఇచ్చేయలేము కాబట్టి, కొంతమేరకు అన్యాక్రాంతానికి గురయ్యేటటువంటి భూములు ఎక్కడైనా ఉంటే అమ్ముతున్నాం. అది ప్రజా ప్రభుత్వ ఖజానాలకు వస్తాయి కదా, మీనా జేబులకు రావు, కేటీఆర్ జేబులకు రావు కదా. చూపిస్తాయి ఇది, ఒకసారి జూమ్ చేసుకోండి. కేటీఆర్ ఏకంగా రోడ్ మీద కూర్చుండి ఎకరాకు 100 కోట్ల రూపాయలు వాళ్ళకేటువంటి భూమి కోసం మాట్లాడుతున్న టైంలో ఆయన అప్పుడు ఏం చెప్పిండంటే, ప్రభుత్వ భూముల వేలం పాట ఆపేయాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకోవాలని రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి. నేను ఇప్పుడు ఏమంటున్నా చూసా, మాకు తెలుసు మేము ఉన్నాం ఆ ఉద్యమంలో, ఆ ఫోటో ఏ ఇయ్యారు? తెలంగాణ రాష్ట్రం రాక ముందు, తెలంగాణ రాష్ట్రం ముందు ఈ భూమి కూడా అమ్మకుండా కాపాడే ప్రయత్నం చేసినాము అని చెప్తున్నాను. డెఫినెట్ గా అవును, అప్పుడు కాపాడినాము. ఇప్పుడు ఈ రోజు అమ్మితే ఇక్కడ భూమి, ఇక్కడ నిధులు, ఇక్కడ ఖజానాలే పడతాయి. అవేం కేటీఆర్ ఖజానాలో రావు కదా, మన జేబులలోకి రావు కదా. ఆ రోజు మేము చెప్తున్నా కదా, నేను అడ్మిట్ అవుతున్నా కదా, ఆ రోజు ఆపినాం మేము. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కిటికీలు తెరిస్తే ఈయన తలుపులు తెరిచారు, మొత్తం భూములన్నీ అమ్మేసారు. కానీ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఆంధ్ర ప్రాంతంలో కడతా ఉన్నారని ఆ రోజు మాట్లాడినాం, తప్పేముంది చెప్పండి? సో ఇప్పుడు మీరు ఏమంటారు? డెఫినెట్ గా సరే, మీరు ప్రభుత్వం కోసం పోరాడారు, లేకపోతే ఇక్కడ ఇక్కడ నిధుల కోసం పోరాడారు. ఇప్పుడు మీరు ఏజెంట్ అంటే ఒప్పుకుంటారా? రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఎక్కడ మేము బిజినెస్ చేస్తా ఉన్నాం చెప్పండి, కొన్ని అన్యాక్రాంతానికి గురయ్యే భూముల్ని మేము వేలం వేసి ప్రభుత్వ ఖజానాలోకి వస్తున్నాయి. ఇప్పుడు కొంతమేరకు ఉంటాయండి, మనం చూసినాం హెచ్ఎండిఏ సుప్రీంకోర్టు దాకా పోయినాం. మీకు చిరంజీవి గారిని ఇప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారి దగ్గర ఒకసారి మీరు కూడా వస్తే ఛాయ్ తాగి అక్కడ ఫైల్స్ అన్ని కొట్లాడి హెచ్ఎండిఏ కేసులలో ఎన్నో భూములు అన్యాక్రాంతం అవుతుంటే కాపాడి దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టం జరగకుండా చూసినాం, లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు పోయేటి. ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా ఈ ప్రభుత్వం కాపాడింది. ఇవన్నీ కూడా ఎక్కడి అండి? గతంలో లీజులకు ఇచ్చినాయి, గతంలో ఇవన్నీ కూడా వారు పార్కింగ్లకు కానీ కంపెనీలు పెడతామని తీసుకొని కొంత ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితి తెలంగాణ భూములన్నీ, వాటన్నిటిని కూడా మేము ఇప్పుడు చక్కదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా.
సో ఇప్పుడు ఒకవేళ అక్కడ అమ్మినా గానీ అమ్మడం చక్కదిద్దాం అంటే అమ్మితే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే అది కేటీఆర్ చేతిలో పోతాయా చెప్పండి ప్రభుత్వ ఖజానాకు వస్తాయి ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తాం కళ్యాణ లక్ష్మి ఇస్తాం పెన్షన్ ఇస్తాం అదే అంటున్నా అరే మేము ఇస్తాం తప్పేముంది సార్ తప్పేముంది 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 ఇయాల ఒక ప్రాజెక్ట్ కట్టినాం అదేది మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం ఇయాల 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం ఇయాల ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు కడతా ఉన్నాం సమీకృత భవనాలు కడతా ఉన్నాం పరిపాలన వికేంద్రీకరణ జరుగుతా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతా ఉంది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కట్టుకున్నాం ఇయాల మొత్తం స్థిరమైనటువంటి ఒక పరిపాలనలో స్థిరమైనటువంటి అభివృద్ధి ఇయాల రాబోయే తరాలు మళ్ళీ 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 సెక్రటరీ కట్టం కదా సార్ మళ్ళీ మళ్ళీ ఆడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టం కదా మళ్ళీ మళ్ళీ ఎన్నో చెక్ డ్యాములు కట్టినాం కట్టం కదా చెరువుల నిర్మాణం అయిపోయింది కదా మళ్ళీ 30 ఏళ్ల దాకా చెరువులు పూర్తి చేయాల్సిన అవసరం లేదు కదా సెక్రటరీ కడతారేమో ఎందుకు వచ్చారు చెరువులు మళ్ళీ చెరువులు ఉన్నదాని సెక్రటరీ కూల్చి కట్టారంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే కడతారేమో ప్రజలు ఏమ చెప్పలేం అది వ్యంగ్యం గానీ నేను ఏమంటున్నా అంటే సరే ఆ వ్యంగ్యం అనేది జర్నలిస్టులకు అందానిస్తది గానీ మాకు కాదు కదా మేము చాలా సీరియస్ గా పరిపాలనలో ఉన్నాం మేము ప్రజల పరిపాలనలో ఉన్నాం అవసరం ఉన్నటువంటి సెక్రటరీని కూల్ చేసి కొత్తది కట్టారంటే మళ్ళీ కడతారంటే ఎవరికి తెలుసు ఎందుకంటే డిఫరెంట్ గా సార్ తెలంగాణ మొత్తం ఆగమైపోయినటువంటి తెలంగాణని స్థిరంగా ఒక మంచి బునాది వేసి రాబోయే తరాలకు పని లేకుండా సెక్రటరీ కట్టుకున్నాం కలెక్టరేట్లు కట్టుకున్నాం ఇలా అనేక బిల్డింగ్లు కట్టుకున్నాం తప్పేముంది చెప్పండి డబుల్ బెడ్రూమ్ పేదలకు మంచాల్సిన డబుల్ బెడ్రూమ్ అయితే చేస్తాం అంచెలంచెలుగా చేస్తాం విగ్రహాలుగా ఉండి అక్కడ ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళైందండి 75 సంవత్సరాలలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు ఎందుకున్నారు సార్ ఇప్పుడు లేదు ఇప్పుడు మీ కుటుంబంలో యంగ్ టర్క్ మనోజ్ గారు జర్నలిస్ట్ ఉన్నారు మీరు ఇంకా మీరు ఇల్లు కట్టలేదు రేపు మీ పిల్లగాడు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మెల్లగా కట్టుకుంటారు మీరే కనుక ఇల్లు కట్టుంటే మీ మనవాడు కడతాడా మరి వాళ్ళు కట్టలేదు కదా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ పరిపాలన దేశాన్ని పరిపాలించి అందుకే కదా మేము అంచెలంచెలుగా కడతా ఉన్నాం కట్టిన కాడికి మంచిగా కట్టాలని డబుల్ బెడ్రూమ్లు కడతా ఉన్నాం వాళ్ళ యొక్క పిట్టగుళ్ళు కట్టాలంటే అన్ని అయిపోతుండే ఒకటే సార్.